హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన జోడ పాత్రం నవది బ్యాక్ చేసి తెలుగులో వచ్చిన లవ్ మౌలి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక మంచి డీసెంట్ అటెంప్ట్ అయితే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఇక మన హీరోయిన్ నవది బేసికలీ తన ఒక పెయింటర్. సో వాళ్ళ అమ్మ నాన్న చిన్న ఉన్నప్పుడు అయితే విడిపోతారు. సో బట్ హీరో వచ్చేసి వాళ్ళ తాతయ్య దగ్గర అయితే పెరుగుతాడు. సో నవదీప్కి 14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య అయితే చనిపోతాడు. దాంతో తనకి కొంచెం ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టేట్లో అయితే ఉంటాడు. సో సొసైటీ గురించి తనైతే ఎవరి గురించి పట్టించుకోడు. సో తన ప్రపంచంలో తనైతే ఉంటాడు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో తన లైఫ్లో ఒక అమ్మాయి ఒక పెయింటింగ్ అయితే గీస్తాడు. ఆ పెయింటింగ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి రియల్గా వస్తుంది అనమాట, పెయింటింగ్ నుంచి బయటకు వస్తుంది. సో ఇది లవ్ కమ్ ఒక ఫ్యాంటసీ మూవీ. సో అప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తన లైఫ్లో ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ నవదీప్ గురించి చెప్పాలంటే బేసిక్గా తన మంచి యాక్టర్. సో ఆల్మోస్ట్ లైక్ రీసెంట్ ఫిలిమ్స్ అని చూసుకుంటే కనుక లైక్ ఏది సరిగ్గా అయితే అవ్వట్లేదు. సో బట్ ఈ మూవీ అయితే తనకైతే ఒక మంచి బ్రేక్ అని చెప్పడం కనుక ఒక లెవెల్ వరకు ఒక కంబ్యాక్ మూవీ అయితే అనేది మనమైతే చెప్పుకోవచ్చు. తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. లైక్ ఈ రోల్ అనేది చాలా యాక్టింగ్ అనేది చాలా స్కోప్ ఉంది. లైక్ ఒక హీరో పెద్దగా ఎవరితో మాట్లాడరు, అండ్ సొసైటీలో తను ఎవరి గురించి అయితే పట్టించుకోడు. అండ్ బియర్డ్ లుక్ కానీ అన్ని కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా డిమాండ్ చేస్తుంది. అది నవదీప్ చాలా వరకు అయితే ఆ క్యారెక్టర్కి అయితే న్యాయం అయితే చేస్తాడు. సో నవదీప్ యాక్టింగ్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్ కూడా తనకిచ్చిన రోల్కి తనైతే బాగానే చేసింది. అండ్ రానా దగ్గుపాటిది ఈ మూవీలో ఒక క్యామియో అయితే ఉంటుంది. సో అది కూడా కొంచెం ఓకే. సో అండ్ ఇంకొక మేజర్ ప్లేస్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ హిమాలయస్ని చూపించిన విధానం కానీ అండ్ మేఘాలయను చూపించిన విధానం అయితే చాలా బాగుంది. సో లొకేషన్స్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లేస్ పెట్టి ఆ లొకేషన్ ఉంది, దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ ఇద్దరు ఒకటే అంటే అని చెప్పి అంటున్నారు. సో ఆ లొకేషన్స్ని, ఆ లవ్ స్టోరీని, ఆ ఎసెన్స్ని కరెక్ట్గా అయితే క్యాప్చర్ చేస్తారు. అండ్ తెలుగు సినిమాలో చాలా రోజుల తర్వాత చాలా మంచి లొకేషన్స్ మనమైతే చూసాము. అసలు లొకేషన్స్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లేస్, అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి అయితే. సో ఇందా చెప్పండి లొకేషన్స్ అండ్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అయితే సింపుల్, ఇది ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్. లైక్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడం కంటే మనకి జస్ట్ ఓకే అనిపిస్తుంది. సో ఈ మూవీ ఏంటంటే కనుక లైక్ ఒక మన ఈ మూవీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ మనం చూసినప్పుడు ఇది ఒక RX100 లాగా ఒక అర్జున్ రెడ్డి లాగా నేను అయితే అనుకున్నాను అనమాట. సో బికాస్ లవ్ స్టోరీ ప్లస్ ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పి అనుకున్నాను, బట్ అలా అవ్వలేదు. జస్ట్ మూవీ మనకి ఓకే అని అనిపిస్తుంది. జస్ట్ మనకైతే ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయం చూసుకుంటే కనుక అది మనకి జస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప మరీ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు మనకైతే అనిపించదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ, లైక్ సారీ ఫ్యాంటసీ ఎలిమెంట్ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. లైక్ ఇది అడల్ట్ సీన్స్ ఉన్నాయి, బోల్ సీన్స్ ఉన్నాయి, లిప్ ఫ్లిక్ ఫ్లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ నవదీప్కి ఇదొకే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఒక లెవెల్ వరకు కంబ్యాక్ అయితే పడింది. బట్ ఈ మూవీ సక్సెస్ అవుతుందా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.